హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుండి ఈ విధంగా అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఏ విధంగా చేయబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుంది. మన యొక్క ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్, మహిళా సాధికారతకు సీఎం ప్రాధాన్యం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. కొంచెం జూమ్ చేసుకుని వివరాలనేది తెలుసుకుందాము. 1.50 లక్షల కోట్లు ఖర్చు, నవరత్నాల్లో 3 సెర్ఫ్ ద్వారానే అమలు, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సెర్ఫ్ ప్రాజెక్టు డైరెక్టర్లతో వర్క్ షాప్లు, డిజిటల్ లావాదేవీల్లో మహిళలకు శిక్షణ కోసం ఎంఓయు. ఇక్కడ రాష్ట్రంలో మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు గారు అయితే చెప్పారు. ఇక్కడ విశాఖలో అన్ని జిల్లాల డిఆర్డిఏ పీడీ అదనపు పీడీలతో నిర్వహించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ఫ్ వర్క్షాపుల్లో ఆయనైతే పాల్గొన్నారు. మహిళా సాధికారతకు 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. మహిళల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడమే కాక దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వేతలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలు ఉన్న సంస్థ సెర్ఫ్ మాత్రమేనని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన నవరత్నాల్లో 3 సెర్ఫ్, ఈ సంస్థకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుందన్నారు. గత 3 ఏళ్లలో సెర్ఫ్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులు, సాధించిన విజయాలపై సంస్థ సీఈఓ ఎండి ఇంతియాజ్ అహ్మద్ గారైతే ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్లు వేచించున్నట్లు తెలిపారు. ఉన్నతి పథకం ద్వారా 1.8 లక్షల మంది ఎస్సీ ఎస్టీ మహిళలు 500 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నారని చెప్పేసి తెలిపారు. చేయూత, అలాగే మనకు ఆసరా పథకాలకు సంబంధించి స్కోచ్డ్ అవార్డులు వచ్చాయన్నారు. సరే కదా, మనకు ఇక్కడ దిగ్గజ వ్యాపార సంస్థలతో ఎంఓయులు ఒప్పందం అయితే చేసుకున్నారు. సెర్ఫ్ దిగ్గజ సంస్థలతో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు చేసుకుంది. అమూల్ ఉత్పత్తుల విక్రయానికి ఒప్పందం జరిగింది. స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు డిజిటల్ లావాదేవీల్లో శిక్షణకు ఐకార్డు, సిఎస్సిలతో ఎంఓయులు జరిగాయి. శ్రీనిధి ఎండి నాంచారయ్య, అలాగే లైవ్లీహుడ్ డైరెక్టరు విజయ్ కుమారి పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇక్కడ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. అయితే సెర్ఫ్ ప్రాజెక్టు డైరెక్టర్తో వర్క్షాపులు అనేది స్థాపించి, సో ఈ వర్క్షాపులకు సంబంధించి దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటితో టైఅప్ అయ్యి ప్రభుత్వం సో ఈ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు అయితే శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనకు ఇది ఆగస్టు నుండి దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 1.50 లక్షల కోట్లు చొప్పున అయితే ఖర్చు చేశారని చెప్పి కూడా మనకు ఉప ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకు ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికే ఈ యొక్క డిజిటల్ లావాదేవీలకు సంబంధించి శిక్షణ ఇచ్చి, సో కంపెనీలను టైఅప్ చేయించి సో వ్యాపారవేత్తలుగా అయితే చేయబోతున్నారు డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వము. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.